ప్రతిపక్షాల ఆ బలహీనతే వైసీపీకి వరంగా మారుతోందా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తెలుగుదేశం జనసేన పొత్తు రాజకీయంతో ఇప్పుడు పరిణామాలు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి ఏపీలో టీడీపీ చాలాసార్లు అధికారంలో ఉంది విపక్షంలోనూ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర కూడా కీలకమే అధికార పార్టీ వైఫల్యాలను ధీటుగా విపక్షం ఎండగట్టిందా అన్నది కూడా ప్రజలు చూసి మార్కులు వేస్తారు ప్రతిపక్ష పార్టీలు గందరగోళంలో ఉన్న ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు ప్రజా ఆశీర్వాదం పొందేందుకు ప్రజలతో మమేకం కానున్నారు కార్యకర్తలతో సమావేశాలు అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమవుతున్నారు అలాగే ప్రతిపక్షాలను ప్రజల మధ్య టార్గెట్ చేసేందుకు డిసైడ్ అయ్యారు ఏపీలో ప్రతిపక్ష శూన్యత ఏర్పడుతోందా అనే దాని మీద తెగ చర్చ జరుగుతోంది టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎవరూ ఊహించని విధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అవ్వడం వెంటనే జైలు పాలు కావడం జరిగింది ఆయన ఎప్పుడు బయటకు వస్తారనే దానిపై క్లారిటీ లేదు మరోపక్క నారా లోకేష్ చుట్టూ కూడా స్కామ్ల బెడద అల్లుకుంటోంది ఆయనను కూడా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు లోకేష్ ఢిల్లీలోనే ఉన్న లోకేష్ న్యాయవాదులతో నిత్యం సంప్రదింపులు చేస్తూ చంద్రబాబు కేసులో న్యాయ పోరాటాన్ని సాగిస్తున్నారు దీంతో ఆయన ప్రస్తుతం ప్రజల మధ్యకి వెళ్లలేకపోతున్నారు దీంతో నారా బ్రాహ్మణిని బరిలోకి దించితే మేలు అని పార్టీలో కొందరు నేతలు భావిస్తున్నారు కాకపోతే ఆమె రాజకీయాలకు కొత్త కావడంతో ఎంతవరకు నెట్టుకు వస్తారన్నది ప్రశ్నగా మారింది మిగతా టీడీపీ నేతల్లో పెద్దగా జోష్ కనిపించడం లేదు వారు సరిగ్గా ఆందోళనల్లో పాల్గొనడం లేదు అనే విమర్శలు కూడా సొంత పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తోంది ప్రజాస్వామ్యంలో అధికార ప్రధాన పక్షాల పట్ల వ్యతిరేకత ఉంటే అది ఖచ్చితంగా మరో పక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది అలా జరగాలంటే కూటములు కడితే కుదరదు కానీ ఏపీలో విపక్షాలన్నీ కూడా పొత్తుల వైపే అడుగులు వేస్తున్నాయి బీజేపీ విషయం తీసుకున్న పాత అధ్యక్షుడు సోము వీర్రాజు మారి కొత్తగా వచ్చారు ఆమె సైతం వైసీపీ వ్యతిరేక ఓటు మీదనే దృష్టి నిలుపుతున్నారు ప్రజల మధ్యకు మాత్రం రావడం లేదు మరోపక్క దీనిని క్యాష్ చేసుకోవాల్సిన టైంలో జనసేన పార్టీలో కూడా జోరు లేదన్న వాదన వినిపిస్తోంది చిన్న చితక నాయకులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల పనుల్లో బిజీ అయిపోయారు ఆయన చేపట్టిన యాత్ర కూడా ప్రస్తుతం ఆగిపోయింది అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభిస్తామని చెబుతున్నా అది ఎంతవరకు కంటిన్యూ చేస్తారన్నది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది ప్రశ్నించాల్సిన పార్టీలు అంత జోరుగా లేకపోవడంతో వైసీపీకి ప్లస్ అవుతోందా అనే వాదన వినిపిస్తోంది ఇదే సరైన టైం అనుకుని సీఎం జగన్ రాజధానిని వైజాగ్కి షిఫ్ట్ చేస్తున్నారు ప్రతిపక్షాలు ఇలాగే ఉంటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు ఇదివరకు జనాల్లో జగన్ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం వల్లే ఆయనకు ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారు ఇప్పుడు ప్రతిపక్షాలు అలా ప్రజల మధ్య ఉండలేకపోతున్నాయి ప్రతిపక్షం ప్రస్తుతం పరిస్థితుల నుంచి కోలుకునే సమయంలోనే పూర్తిగా పైచేయి సాధించి ప్రజల మద్దతు పొందుతూ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ కార్యాచరణ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం